నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు భూ సమస్యల పరిష్కారం కావడం లేదని, అక్రమార్కులకు అడ్డగా ఉందని, తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేసిన టీఆర్ఎస్ నాయకుడు మాజీ ZPTC రామునాయక్ తీసుకుని అక్రమంగా ఈ ఆఫీసులో సామాన్యులకు న్యాయం దొరకలేదు, ప్రజలకు న్యాయం దొరకలేదు. ఎవరికైనా ఉల్టా మాట్లాడుతున్నాడు ఆయన, కేవలం సంపాదన పెట్టుకున్నాడు. వాస్తవంగా మీరు ఎవరైనా 10 మంది అనండి, తహసీల్దార్ మంచి వాళ్ళు అలా 10 ఒక మంది అంటే సంపంచారు. మా ప్రభుత్వానికి వీరి వల్ల చాలా చెడు పేరు వస్తుంది. ఈయన కేవలము 110 ఎకరాల్లో దాదాపు 15 ఎకరాల భూమి డైరెక్ట్ గతంలో ఇచ్చిన భూమికే మళ్ళీ వాళ్ళకు పట్టేసిచ్చు. నా ప్రూఫ్స్ ఉన్నాయి, ఇస్తా రేపు మీకు సీసీఎల్కి పంపుతా. ఆల్రెడీ వాళ్ళకు గతంలో 70,000 చొప్పున వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమి మళ్ళీ వాళ్ళకి తిరిగి పట్టేసిండు. ఈయన మన ప్రభుత్వానికి అన్నిటికీ పెద్ద దెబ్బ. నరేంద్ర అనేటోడు కేవలం కృతమ ఏజెంట్ పెట్టుకొని ఇక ఆయన వ్యాపారం చేసుకుంటారు, ఆఫీసర్ కాదు, ప్రజలకు న్యాయం జరగదు. ఈ విషయమై మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాము, మంత్రిగా తీసుకెళ్తాము. వీరికి పోస్టింగ్ కాదు, సస్పెండ్ అయ్యే ప్రసక్తి లేదు. ఒక కేసు కాదు, ఒక కేసు కాదు, చాలా కేసు ఉన్నాయి. సామాన్యులకు న్యాయం జరగలేదు భయ్, నీకు మాకు కాదు, కామన్ పీపుల్కు న్యాయం జరిగింది. మా పార్టీ లక్ష్యం, మా కేసీఆర్ గారు లే, మా ప్రభుత్వం లక్ష్యము, మా సార్ లక్ష్యము సామాన్య న్యాయం జరగాల. ఈ సామాన్య న్యాయం జరిగినట్లో ఈ ఆఫీసరే అడ్డంకి. నరేంద్రను తొలగించే వరకు ప్రసక్తి లేదు, మరి సస్పెండ్ చేసే వరకు ప్రసక్తి లేదు. రిమూవల్ ఫర్ సర్వీసు, ఈయన చేసిన అక్రమాలు చూస్తే జిల్లాలో మామూలు ఖానాపూర్లో మామూలు లేవు. మీరు సాధారణంగా పల్లెలు ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి, పల్లెలు 10 మంది అడగండి, ఈయన ఎంత మంచి ఆఫీసర్ చెప్తారు.